టు ఆంధ్రావాయిస్. ఈరోజు మన అతిథి ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ అధినేత శ్రీ గోపినాథ్ రెడ్డి గారితో ఉన్నాం. విశాఖ శ్రీకాకుళం ప్రజల ఆదరభావం సంపాదించుకున్న ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోపినాథ్ రెడ్డి సార్, చెప్పండి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఈ రంగాన్ని ఎంచుకోవడం గల కారణం ఏంటో కొంచెం ప్రేక్షలు పంచుకుంటారు. కుటుంబ నేపథ్యము, మా ఫాదర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, మదర్ హిందీ పండిట్. ఓకే. మేము కడప జిల్లా బ్రహ్మంగారి మఠం అనేది మా ప్లేస్. ఓకే. బేసికలీ ప్రొద్దుటూరు అయితే సెటిల్ అయ్యి బ్రహ్మంగారి మఠం వాళ్ళ జాగ్రత్త. మా మదర్ వాళ్ళ ఫాదర్ వచ్చి అక్కడ ఎక్స్ఎంఎల్ఏ. సో ఆ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠంలో ఉండడం జరిగింది. నా ఎడ్యుకేషన్ అంతా కూడా స్కూలింగ్ వరకు బ్రహ్మంగారి మఠం అండ్ ఇంజనీరింగ్ బెంగళూరు చేశాను. బెంగళూరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఎల్ఎన్టీ టెక్టిక్ డివిజన్లో యాజ్ ఎ సర్వీస్ ఇంజనీర్గా పనిచేశాను. కానీ మాకు ఫస్ట్ నుంచి నాకు అంటే ఇంజనీరింగ్ చేస్తున్న థర్డ్ ఇయర్లోనే నేను సివిల్ కాంట్రాక్ట్స్ చేసేవాడిని. బికాస్ మాకు అక్కడ బ్రహ్మంగారి మఠంలో కొంచెం పొలిటికల్ క్లౌడ్ ఉండడంతో కాంట్రాక్ట్స్ తీసుకోవడం లాంటివి జరిగేవి. అలా థర్డ్ ఇయర్ నుంచి ఎంటర్ప్రెనర్షిప్ అనేది అలవాటైంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో కొన్ని రోజుల తర్వాత సెట్ కాలేకపోయాను. సో అలవాటు పడిపోయిన విధంగా సొంతగా ఏదైనా స్టార్ట్ చేయాలని ఉన్నప్పుడు కాకినాడలో అప్పుడు డీప్ వాటర్ కన్స్ట్రక్షన్ జరిగేది పోర్ట్లు, దాని సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కాకినాడలో వర్క్ చేసేవాడు. ఆ క్రమంలో ఇక్కడ వైజాగ్లో మా కజిన్ లెఫ్టినెంట్ కమాండర్ ఉండేవారు. కాంట్రాక్టర్ కాకుండా రెగ్యులర్ బిజినెస్ ఏమన్నా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఇద్దరం కలిపి ఇక్కడ మేము విశాఖపట్నంలో ఫస్ట్ స్టోర్ పెట్టడం జరిగింది. అలా నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే మీరు ఫస్ట్ స్థాపించి విశాఖపట్నం ఎన్ని సార్ ఉన్నాయి బ్రాంచెస్ సార్? అంటే ఫస్ట్ యాక్చువల్గా 1999లో స్టార్ట్ చేశానండి. అప్పుడు A9000 అనే పేరుతో ఉండేది. 2005లో ఎస్ఆర్ షాపింగ్ మాల్ అని స్థాపించడం గాజువాక స్టార్ట్ చేశాం. ఈరోజు మాకు శ్రీకాకుళం అండ్ విశాఖపట్నంలో కలిపి ఎస్ఆర్ పేరు మీద ఒక 5 బ్రాంచ్లు ఉన్నాయి. మాకు కళ్యాణి అని ఇంకొక ఫర్మ్ ఉంది, దాని పేరు మీద కూడా ఒక బ్రాంచ్ ఒకటి ఉంది. ప్రజెంట్ కొత్తగా డెవలప్ చేస్తున్నాం. మొత్తం 6 బ్రాంచ్లు ఈ రోజున మనం శ్రీకాకుళం అండ్ విజయనగర్ శ్రీకాకుళం అండ్ విశాఖపట్నంలో రన్ చేస్తున్నాం. స్టార్టింగ్ వచ్చి గాజువాక, మళ్ళీ అంకాపల్లి, గోపాలపట్నం, జగదాంబ, శ్రీకాకుళం, ఇలా పెంచుతూ రావడం జరిగింది. సార్, విశాఖ శ్రీకాకుళం ప్రజలకి ఎస్ఆర్ అనగానే ఒక ఆఫర్లు లేదంటే మంచి నాణ్యత గల వస్త్రాలు దొరుకుతాయని ఒక నమ్మకం ఉంది, అది మీరు ఎలా సాధించగలిగారు? అంటే డేవన్ నుంచి బేసిక్గా నేను దీంట్లో ఫ్రెష్ మైండ్తో రావడం జరిగిందండి బిజినెస్లోకి. నాకు అంటే మా ఫాదర్ అందరూ ఎంటర్ప్రైనర్స్ కాదు. ఓకే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 5 ఇయర్స్ అంటే 1999 నుంచి 2005 వరకు లర్నింగ్ సార్, మాకు లర్నింగ్ కర్వ్ అంటాం కదా, ఏంటి ట్రేడ్ ఏంటి అనే ఒక ఫ్రెష్ మైండ్తో చూడడం జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉన్న వాళ్లకు అదే ధోరణిలో, ఎందుకంటే పెద్దలు ఇలా చేస్తేనే బిజినెస్ ఇలానే వెళ్ళండి అని చెప్పే ధోరణి ఉంటుంది. కానీ ఇప్పుడు యాజ్ ఏ కొత్తగా ఫ్రెష్ ఇంజనీరింగ్ చేసుకొని కొత్త మైండ్ సెట్తో వచ్చినప్పుడు కొత్త అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఎలా ఉంటుంది అనే ఒక అవగాహనతో చూడడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాలు అసలు ఈ బిజినెస్లోకి ఏది ప్రైమరీలీ ఇంపార్టెంట్, కస్టమర్స్ అసలు ఏం కావాలనుకుంటున్నారో అవగాహన రావడం జరిగింది. అందుకని ఫ్రెష్ మైండ్తో 2005లో కొత్తగా గాలివాకలో ఫస్ట్ షాపింగ్ మాల్ గాలివాక స్టార్ట్ చేశాం. డే 1 నుంచి మేము అనుకున్నది ఏంటంటే బికాస్ మనకు తెలుసు విశాఖపట్నంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ, శాలరీ పీపుల్ ఎక్కువ. సో వాళ్ళకు సెట్ అయ్యే ప్రైస్ రేంజ్, మధ్యతరగతి ప్రజలకు సెట్ అయ్యే ప్రైస్ రేంజ్, అలానే ఎస్పెషల్ వెరైటీస్. అప్పుడు ఎలా ఉండేదంటే వెరైటీస్ ఎక్కువ లోకల్గా పర్చేజ్ చేసి ఇవ్వడం లాంటివి జరిగేవి. కానీ మేము స్పెషల్గా డే 1 నుంచి ఎలా చేసుకుంటూ వచ్చామంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకురావడం, వాటిని అఫోర్డబుల్ కాస్ట్లో ఇవ్వడం, ఫ్రీక్వెంట్గా వెరైటీస్ను డిజైన్స్ను మారుస్తూ పోవడం. ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీ, యూజువల్గా ఫ్యాషన్ ఇమ్మీడియట్గా మారిపోతుంది, దానికి అప్డేట్గా ఉంటూ అదేవిధంగా కస్టమర్స్కు అందుబాటు ధరలు ఉన్నాయి. 2వది సర్వీస్.
స్టోర్లోకి ఈరోజు మేము ఒక ప్రౌడ్గా చెప్పుకోగలిగింది ఏంటంటే వెరైటీలు మొరార్లెస్ అందరు ఇవ్వగలరు, రేట్లు మొరార్లెస్ కాంపిటీట్ చేయగలము, సర్వీస్ అనేది ఇంపార్టెంట్ కస్టమర్. డే వన్ నుంచి మనకు సర్వీస్ ఇవ్వడం అనేది అట్ యువర్ సర్వీస్ ఆల్వేస్ అనే విధంగానే తీసుకురాగలిగింది. ఇది దీనివలన నాకు తెలిసి శ్రీకాకుళం అండ్ విజయనగరం విశాఖపట్నంలో మీరు అనుకుంటున్న మీరు చెప్తున్నది జరిగింది. అలానే శ్రీకాకుళం నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తారు, వచ్చి చూస్తారు, దే విల్ గివ్ ద ట్రై. నిజంగాలో వాళ్ళ వల్ల వర్తుంది అని అనుకుంటే డెఫినెట్లీ దే విల్ కంటిన్యూ. ఇది నా అబ్జర్వేషన్. కాబట్టి ఈ విధంగా మేము అందరి యొక్క ఆదరణ పొందడం అనుకుంటాం. ఎస్ఆర్లో ఎలాంటి చిన్నపిల్లల నుంచి మహిళలకి పురుషులకి అన్ని రకాల అందుబాటులో ఉంటాయి మీ దగ్గర? అన్నీ ఉంటాయండి, అంటే టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, పిల్లలకు, లేడీస్కు, జెంట్స్ అందరికీ, అంటే హోమ్ ఫర్నిషింగ్ ఎక్స్క్లూజివ్గా అన్నీ ఉంటాయి. బట్ సింపుల్గా అన్నీ ఉంటూ మేము క్యాటర్ చేసేది మాత్రం మిడిల్ క్లాస్ కస్టమర్స్ యొక్క మా మేజర్ ఫోకస్. సో వాళ్ళ యొక్క వాళ్ళకు మన వన్ స్టాప్ సొల్యూషన్ అన్నట్టు అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మన దగ్గర. ఈ మధ్య కాలం చూసుకుంటే జిఎస్టీ ప్రభావం మన టెక్స్టైల్ రంగం మీద ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు ఏమంటండి, మై 6 బ్రాంచెస్ ఫ్యూచర్లో ఆలోచించుకున్నప్పుడు జిఎస్టీకి ఇనిషియల్గా కొంచెం టీతింగ్ ప్రాబ్లమ్స్, అంటే ఎందుకంటే గేరప్ కావాలి. మేము గేరప్ కాగలిగిన మ్యానుఫ్యాక్చరర్స్ సప్లయర్స్ కూడా ఈ సిస్టమ్లకి ఇంతవరకు టెక్స్టైల్కి ఎస్పెషల్లీ, అంటే శారీస్, షూటింగ్ షర్ట్ వీటి మీద ఇంతవరకు మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ట్యాక్సేషన్ అనేది లేదు. రెడీమేడ్కి ఉంది ట్యాక్సేషన్. సో రెడీమేడ్ సప్లయర్స్ మ్యానుఫ్యాక్చరర్స్కు కొంచెం వరకు అలవాటు పడిందాము ఈ సిస్టమ్స్లో, అంటే ఎలా జనరేట్ చేయాలి, కంప్యూటర్ మీద కొంచెం పరిజ్ఞానం అని ఉండడం జరిగింది. శారీస్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరికీ దీని మీద అంత ఇంకా లేదు. సో అందరూ తప్పదు కాబట్టి గేరప్ అవుతున్నారు. దీని యొక్క ఎఫెక్ట్ ఎందుకంటే కొన్ని రోజులకు రేట్లు అన్నీ కూడా తగ్గుతాయని అభిప్రాయం ఉంది. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు బిఫోర్ జిఎస్టీ ఉన్న స్టాక్ మేము సఫర్ అవుతాం, ఎందుకంటే ఆ స్టాక్ మీద ట్యాక్స్ కట్టాలి. కానీ ప్రజెంట్ జరుగుతున్న మాకు ఇన్పుట్ రావడం జరుగుతుంది, అదేవిధంగా మేము తీసుకుంటాం కాబట్టి మాకు ఎక్స్ట్రా పడేది ఏమి ఉండదు. కానీ ఒకటి ఒక సిస్టమేటిక్ వేలో అందరికి కూడా ఒకటే, ఇంతకుముందు ఎలా ఉండేదంటే షాపింగ్ మాల్స్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ కట్టగలిగే వాళ్ళు, అదే మా ట్రేడ్లోని ఫుట్పాత్ కానీ చిన్న చిన్న షాప్స్ అని వీళ్ళకందరికీ మీకు తెలిసిన విధంగా ట్యాక్సేషన్ అంత ప్రాబ్లమ్ అవేర్నెస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎవరికైనా ఒకటే రూల్, వెదర్ షాపింగ్ మాల్ అయినా ఒకటే రూల్, లేదా ఎవరైనా ఒకటే రూల్, కాబట్టి అందరూ కూడా ఆ చట్టంలోకి రావడం వలన రాబోయే రోజుల్లో కొన్ని రోజులు ప్రాబ్లం ఉంది, రాబోయే రోజుల్లో అందరూ ఒకటే దీనికి రావడం వలన బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అండ్ ప్రజెంట్ అయితే జిఎస్టీ కొత్త కాబట్టి ఇంకా దీని మీద ప్రభావం పడింది, ప్రభావం అనేది చెప్పలేము. మా ఫీల్డ్కి వచ్చే లోపల అప్పటికి ఇప్పటికి కస్టమర్కి పోయే రేట్లలో అయితే మాత్రం ఏమి తేడా అయితే లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా రాబోయే రోజులు తగ్గచ్చు ఇంకా, ఎందుకంటే ఈ సిస్టమ్స్ అన్ని జరిగి ఇన్పుట్స్ మేము తీసుకోవడం ఇవన్నీ జరిగినప్పుడు ఇంకా తగ్గే అవకాశం ఉంది. సార్, రానున్నది దసరా దీపావళి పండుగలు సీజన్, ఎస్ఆర్ నుంచి విశాఖ శ్రీకాకుళం ప్రజలు ఎలాంటి ఆఫర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ దసరా ఆఫర్ స్టార్ట్ చేసామండి మేము, ఆల్రెడీ మాది గాజువాక 2-3 డేస్ బేకరీ లాంచ్ చేసాము. ఈ దసరాకు సంబంధించి మేము కంప్లీట్గా కస్టమర్స్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం అన్ని ఆఫర్స్, 1+1 ఆఫర్స్ అనేంతనేమి, అలానే డిస్కౌంట్స్ అయితేనేమి దసరాకు సంబంధించిన విధంగా పెట్టడం జరిగింది. అల్టిమేట్గా ఏ ఆఫర్స్, స్కీమ్స్ పెట్టా కానీ ఇప్పుడు మనం గమనిస్తుంటాం ఇంతకుముందు అది కొంటే ఇది ఫ్రీ ఇలాంటివి ఉండేవి ఉండేవి, ఇప్పుడు అవన్నీ లేవు. కంప్లీట్గా ఏ ప్రైస్కు అల్టిమేట్గా కస్టమర్కి వెళ్తుంది అనే దాని మీద ప్రోడక్ట్ క్వాలిటీ, ప్రోడక్ట్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ సామాన్యులు అందుబాటులో ఉంటూ క్వాలిటీ ఉండాలి. అంతే తప్ప ఈ ఇది కొంటే ఇంకొకటి ఫ్రీ, లేదంటే అది తీసుకుంటే ఇది ఫ్రీ అనే గిమ్మిక్స్ ఏది చేయడం లేదు ఎస్ఆర్ షాపింగ్. కంటిన్యూస్గా ప్రైస్ ఫ్యాక్టర్లో కరెక్ట్ అయిన రేట్కి ఇవ్వడం అనేది ధ్యేయంతోనే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫర్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఎకానమీ
ఆల్ ద ఆఫర్స్ ఇవ్వడం జరిగింది అసలు. సో భవిష్యత్తులో ఇంకేమైనా షోరూమ్ స్టార్ట్ చేసే ఆలోచన ఉందండి? ఖచ్చితంగా ఉందండి, ఎందుకంటే ఇది మేము స్టార్ట్ అయింది 2005 ఒక షాప్తో, ఈరోజు ఆ షాపులు అయినాయి దాదాపు ఒక గుడ్ డీసెంట్ అయిన టన్న జరిగింది. ఇది అంతా మేము యాజ్ ఎ టీమ్ వెళ్తున్నాం, మోరార్లెస్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఇటు కార్పొరేట్ సెక్టర్ అంటే మోరార్లెస్ దగ్గరలో ఉన్నాం. ఇది చేసుకుంటా ఈ రోజున దాదాపు మాకు ఎంప్లాయీస్ కానీ మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ ఇంతమంది అందరూ కష్టపడుతుంది దీన్ని చైన్ ఆఫ్ స్టోర్స్ చేయాలని. ప్రజెంట్ ఇప్పటికైతే మా కాన్సన్ట్రేషన్ ఎక్కువ శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ డిస్ట్రిక్ట్స్ మీద ఉంది. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఆప్షన్స్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఆల్ అవుట్ ఆంధ్రా వెళ్ళాలనే కాన్సెప్ట్ ఉంది. సో యాజ్ గోస్ ఇప్పుడు ఈ ఇయర్లో అయితే మాకు ఇంకా 1 or 2 బిఫోర్ పొంగల్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అండర్ ప్లానింగ్ అనమాట, కాబట్టి కొత్త ఇయర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎస్ఆర్ నుంచి ఈ సేవా కార్యక్రమాలు కానీ లేదంటే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా కండక్ట్ చేసే ఆలోచన ఉందా, ఇలాంటివి ఏమైనా చేపడుతున్నారు? యూజువల్గా మాకు ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా మేము మా యొక్క యానివర్సరీ యొక్క రోజున ప్రతి స్టోర్ కదా రక్తదానము అండ్ వస్త్రదానము ఎవరి ఇయర్ చేస్తుంటాం, ఇప్పుడు చాలాసార్లు చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీ యాక్టివిటీ, రీసెంట్గా మొన్న వినాయక చవితి వచ్చింది, వినాయక చవితికి మొత్తం ఆల్ ఓవర్ శ్రీకాకుళంలో ఉన్న అన్ని యొక్క స్కూల్స్లో నుంచి మట్టి బొమ్మలు చేయడం మీద ఒక వర్క్షాప్ పెట్టాను. దాని మీద దాదాపు 600 మంది పిల్లలు అటెండ్ అయ్యారు మట్టి బొమ్మలకి, దానికి మనం అంటే మెయిన్ స్పాన్సర్ అయ్యాం. అలానే విశాఖపట్నంలో కానీ యాక్టివిటీస్ ఏవైనా జరుగుతున్న కుదురుతున్నప్పుడు కానీ అలానే ఎనీ యాక్టివిటీస్ మా చదువుతున్నప్పుడు వాటి యొక్క యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నప్పుడు చేయడం, సామాజిక కార్యక్రమం చేస్తుంటాం. వినాయక చవితి అయితే దసరా ఉత్సవాల్లో కానీ లేదన్నా మనం ఏమైనా వైజాగ్ రాబడినప్పుడు మన ఫంక్షన్ వచ్చినప్పుడు కానీ యూజువల్గా ఇన్వాల్వ్ అవుతుంటాం. ఎవరి ఇయర్ ఇప్పుడు రాబోయే శ్రీకాకుళంలో కూడా మళ్ళీ వస్తుందాము పెట్టుదాము పెట్టి పెట్టడం జరుగుతుంది. సో మా చేతనైనంత విధంగా సామాజిక చేయడం అనేది జరుగుతుంది. సార్ మా ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు మీ ద్వారా. ఆంధ్రా వాయిస్ వెబ్ న్యూస్ అలానే న్యూస్ పేపర్ ప్రతి ఒక్కరికి రీడర్స్కు ఈ దసరా దీపావళి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ అందరికీ హ్యాపీగా ఉండాలి, అలానే ఈ పండుగలు హ్యాపీగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.